Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్ సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్ కానీ చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా సేమ్ ఇది విధంగా బ్యాక్గ్రౌండ్లో గాయస్ మీ యొక్క ఫొటోస్ లేదా మీ యొక్క చిన్నారుల ఫోటో సో ఎనీథింగ్ చెప్పాలంటే ఇది మన యొక్క సబ్స్క్రైబర్స్ వాళ్ళ అంటే సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్ వాళ్ళ బేబీ సో వాళ్ళ బర్త్డే కనుక సో నేను అనేది విసేసాను చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఆ యొక్క ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ యొక్క పాప నేమ్ వచ్చేసి సో లితిక్ష అనమాట సో నేను అనేది బర్త్డే విసెస్ అనేది చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క అంటే మీ యొక్క ఫ్రెండ్స్ కి వాళ్ళ పిల్లలు కానీ సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చే వాళ్ళ ఫోటోస్ పెట్టుకొని సేమ్ యాక్ట్ గా బర్త్డే విషెస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వాళ్ళ మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు కనుక ఆ యొక్క పాప ఫోటో పెట్టేసి సో నేను అనేది నేను అనేది ఇక్కడ విసెస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ సో అలాగే నా తరఫున మన ఛానల్ తరఫున హ్యాపీ బర్త్డే లితిక్ష సో మీరు కూడా ఇంకా హ్యాపీ బర్త్డే విసే చేయాలనుకుంటున్నాను కింద కామన్ శిక్షణలోకి వచ్చేసి హ్యాపీ బర్త్డే లితిక్ష అని మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే సో ప్లీజ్ ఆల్ మెంబర్స్ ఆఫ్విషస్ మీ ఓకే సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క ఫైవ్ సెకండ్స్ సాంగ్తో డేమో చూపిస్తాను చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేషన్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చా గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్ సింగల్ ఎయిట్

ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కై మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కయిన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు వన్ టూ వన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీడియా లేరు వాయిస్ ఆడియన్ ఫోర్ ఆస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాచ్ చేసి ఫ్రెండ్స్ మీరు బర్త్డే విసెస్కి ఎవరి ఇమేజ్ని అయితే మీరు వాళ్ళ వాళ్ళ యొక్క ఇమేజ్తో విసేజ్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఇమేజ్ని ఫస్ట్ మీరు స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో నేను ఓన్లీ ఇక్కడ ఒక త్రీ ఇమేజ్ మాత్రమే అప్లై చేదలుచుకుంటున్నాను సో ఎందుకంటే మనకు ఎక్కువ ఇమేజ్ ఇస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ సో త్రీ ఇమేజ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్తో మీరైతే అప్లై చేసుకోండి ఓకే సో ఫస్ట్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసి అదే ఇమేజ్మెంట్ టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ క్రాపింగ్ మీద టచ్ చేసి ఇజ్కోల్ట్ మీద టచ్ చేసి మీ టూ ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ని ఇక్కడ మనకు స్క్రోల్ అప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో చిన్నారులు కావచ్చు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని ఇలా సెలెక్ట్ చేసి సో ఈ విధంగా స్క్రోల్ అప్ చేసి టిక్ మార్క్ అండి సో అదే ఇమేజ్మెంట్ టచ్ చేస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు విజ్ఞాట్ అని ఆప్షన్ సో ఇది ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేస్తున్న ఆ యొక్క డార్క్ ఉందో సైడ్ మనకు డార్క్ అవుతుంది సో ఫేస్ మాత్రమే క్లారిటీ వస్తుంది ఓకే సో ఇంకా కావాలంటే కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీ యొక్క ఫేస్ని కానీ ఇంకా ఫోటో కానీ హైలైట్ చేయాలంటే సో ఈ లెవెల్లో మీరు ఆ యొక్క కలర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీ యొక్క ఫోటోను బట్టి మన యొక్క ఫోటోని క్లారిటీ పెరుగుతుంది ఓకే సో ఈ లెవెల్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ మీడియా టచ్ టేసి సేమ్ ఇలా మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని మేజ్ ఇక్కడ మీరు మల్టీ అనేది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ సెకండ్ వన్ సెలెక్ట్ చేశాను నేను చెప్పాను కదా ఓన్లీ త్రీ ఇమేజెస్ ఇస్తానని సో మళ్ళీ సెకండ్ వన్ సెలెక్ట్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ విజ్ఞాటు వచ్చేసి సో ఇది ఎనేబుల్ చేసి ఇంకా కలర్ కలర్ హైలైట్ చేసుకోండి ఓకే సో ఈ లెవెల్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మళ్ళీ సేమ్ ఆప్షన్ వచ్చేసి సేమ్ ఇలా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ ఒకే ఇమేజ్ కాదు మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు అన్నీ కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి సో నేను ఎందుకంటే ఎక్కువగా యాడ్ చేయదలుచుకోలేదు మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది అనుక సో ఇదే ఇంకా డ్రాక్ చేసి కరెక్ట్ సేమ్ ఆప్షన్ మళ్ళీ విజ్ఞాతిలో వచ్చేసి సో ఇది ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్ సేమ్ ఆప్షన్ ఓకే సో ఇలా మూడు ఇమేజ్ ఇచ్చిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరు అప్లై చేసుకోండి ఓకే సో ఇచ్చేసిన తర్వాత మనకి ఇలా ముందు ఇక్కడ మనకు వైట్ బాక్స్ ఉంటుంది ఓకే సో వైట్ బాక్స్ అంటే మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అంటారు సో కింద గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది సో చాలా మంది దాంట్లో ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ కనిపించకపోవచ్చు మేబీ సో కనిపిస్తే నో ప్రాబ్లం కనిపించకపోతే మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ గెట్ మోర్ లేక వచ్చేసి సో నేను ఒక ఎఫెక్ట్ అనేది చెప్తాను ఆ యొక్క ఎఫెక్ట్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో ఎఫెక్ట్ నేమ్ వచ్చేసి మెమోరీ ఆల్బమ్ ఓకే సో మెమోరీ ఆల్బమ్ మీద డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత ఫస్ట్ వన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క ఫోటో ఆనిమేటెడ్ ఈ విధంగా ప్లే అవుతుంది ఓకే సో ఈ లెవెల్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ మెమోరీ ఆల్బమ్ సో మెమోరీ ఆల్బమే కాదు ఇంకా మనకు ఫోటో లైట్ అంటూ ఇంకా గ్రావెల్స్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మెమోరీ లైన్ అండ్ సాఫ్ట్ లైట్ చాలా ఉన్నా లవ్ వైబు సోలో ఇంకా లైన్ వైబు సో ఇలా మీకు ఫోటో గ్యాలరీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇష్టం వచ్చేటప్పుడు మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో నేను ఓన్లీ రెండే సెలెక్ట్ చేశాను ఎందుకు అంటే టైమింగ్ ఎక్కుతుంది కనుక సో ఈ రెండు కోట ఫోర్ రెండు ఫోటోస్కి కరెక్ట్ యానిమేషన్లు ఈ లెవెల్లో ఇచ్చాను ఇంకా మీ ఫోటోస్ కూడా ఆల్మోస్ట్ మీరు మినిమం ఒక ఫోర్ సెకండ్స్ మాత్రమే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఫోర్ సెకండ్స్ పెట్టుకున్న తర్వాత మనం ప్లే చేస్తే ఆటోమేటిక్ ఎక్కువ ఫోటో అంటే మళ్ళీ చూడబుద్ది కాదు ఓకే సో మినిమం త్రీ నుంచి ఫోర్ వరకే సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ఎక్కువగా మనకు సాంగ్స్ అంటే సాంగ్స్ కాదు ఫోటోస్ ఎక్కువగా మనకు ఉండకూడదు కనుక సో ఓకే ఈ లెవెల్లో లెంత్ పెట్టుకోకుండా మనకు ఆల్మోస్ట్ అలా ఫోటో కన్వర్ట్ అవుతుంటే చునీకి కూడా బాగుంటుంది ఓకే సో ఇక్కడతో ఆ యొక్క ఫోటోకి మనం మెమోరీ ఆల్బమ్ అనేది అప్లై చేసుకోవడం ఓకే అయిపోయింది ఓకే ఓకే సో ఇప్పుడు ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం ఇలా మీరు అన్ని మీదలు పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది సెరాప్స్ని టచ్ చేసి కొద్దిగా లో ఉండే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ అను ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ అనేది నేను క్యాన్సల్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ చేశాను అనుక నేను క్యాన్సల్ చేశాను మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాతే సేమ్ మళ్ళీ బ్యాకప్ వచ్చేసి న్యూగా మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి సిక్స్టీన్ ఇస్టు నైన్ డేస్ మీద సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్స్ సేమ్ మళ్ళీ మీడియా మీడియా ట్యాప్ ఇచ్చేసి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనిచ్చింటారు చూసుకోండి ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ యాడ్ ఇచ్చండి సో టెంప్లెట్ మీకు ఎంత లెంతు కావాలో అంత లెత్ పెట్టుకోండి నేను అయితే ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నా ట్వంటీ ఫైవ్ సెకండ్స్ కనుక వచ్చేసి టిమ్ మీ టచ్ చేసి టూ రైట్ ఆఫ్ అని ఇస్తున్నాను ఓకే సో వన్స్ దానికి ఉన్న మ్యూట్ సాంగ్ ఏదైతే అది కూడా మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయడం కనుక నెక్స్ట్ లేని మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ సంబంధించిన ఒక ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది ఇస్తాను సో యొక్క టెంప్లెట్ లింక్ కూడా అక్కడ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ కిందస్కి ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇలా మనకు సుగం క్రాప్ చేయండి ఓకే సో క్రాప్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి నేను స్క్రీన్ అని చేస్తున్నా సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కూడా సాంగ్తోంది కనుక సో నేను మ్యూట్ చేస్తాను ఓకే సో ఈ లెవెల్లో డ్రాక్ కనెక్ట్ చేసేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇచ్చేసి ఎస్ట్రాగానే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని చెప్పండి సో వన్స్ చేసాక ఆ యొక్క ఫ్రేమ్కి మీరు ఎవరు బర్డే నేమ్స్నివ్వాలనుకుంటారు వాళ్ళ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్ వైట్ ఉంది కదా సో ఇక్కడ టెక్స్ అని టెక్స్ అనే ఆప్షన్ ఉంది సో టెక్స్లోకి వెళ్ళి సో ఇక్కడ వచ్చేసి నేను లిక్ ఇత అనేది సో నేను యాడ్ ఇస్తున్నాను మీకు ఇష్టం మీరు మీరైతే యాడ్ ఇచ్చుకోండి ఓకే సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఈ యొక్క నేమ్స్ని ఇలా సెలెక్ట్ చేసి కొద్దిగా ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి సో ఏదైతే ఉందో అక్కడ నేను బార్డర్లో పెడుతున్నాను ఓకే సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని కరెక్టే యానిమేషన్లో కొద్దిగా అలా స్కోల్ వచ్చేసి ఇక్కడ మనకు ఏ అని ఫాంట్ ఉంది మీకు ఇష్టం వచ్చిన పాయింట్ ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి లేదు ఇంకా మీకు మంచిగా నేమ్స్ కావాలి అనుకుంటే మీరు ఫిక్స్ అయ్యే ఐడియా అంటే సో అక్కడ నుంచి మీరు మీ యొక్క నేమ్స్ని క్రియేట్ చేసుకోండి ఇంకా కలర్స్ కావాలంటే కలర్స్ ఇలా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు కింద స్క్రోల్ చేస్తే లైన్ అనే ఆప్షన్ సో అవుట్ లైన్లోకి వచ్చేసి బ్లాక్ అని పెట్టుకొని సో మీ యొక్క ఫోటోకి ఇంకా మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ లో మీరు యాడ్ చేసుకొని ఇదే ఇమేజ్ ను వీడియో ఎండ్ వరకు ల్యాక్ చేసుకోండి ఓకే సో ఈ లెవెల్లో ఇచ్చేసిన తర్వాత ఆ యొక్క టెక్స్కి ఇంకా మీకు కలర్స్ చాలా అంటే ఫ్రెండ్స్ ఫాంట్లోనే ఒకే ఫాంట్ కాదు చాలా ఫాంట్లు ఉంటాయి సో నేనైతే ఓన్లీ ఒకటే చూపిస్తున్నాను మీకు ఇష్టం వచ్చింది మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకే సో నేను ఈ లెవెల్లో వచ్చేసి కొద్దిగా అలా యాడ్ చేసేసి కరెక్ట్ ఇక్కడ నేను టిక్ మార్క్ అడిగిస్తున్నాను సో ఇచ్చేసాక నెక్స్ట్ లేర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏ ఏ ఇమేజ్ అయితే మీరు ఎక్స్పోర్ట్ చేశారో ఆ యొక్క లేయర్ని ఇక్కడ యాడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకే సో ఆ యొక్క లేయర్ అయితే ఇప్పుడు నేను యాడ్ ఇస్తాను మీకు ఇష్టం వచ్చిన లేయర్స్ను మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేసిందో ఆ లేయర్ని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి ఓకే సో వన్స్ ఇచ్చేసి కరెక్ట్ ఆ యొక్క ఫ్రేమ్ ఉంది కదా సో ఫ్రేమ్ లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ త్రీ అవర్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని అనిచ్చేయండి ఓకే సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చిన తర్వాత సో లేయర్ మీద టచ్ చేసి మీడియాలకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ ఫోటోస్ కూడా కొన్ని పిఎన్జి లాగా ఉండాలి అప్పుడే మనకు వర్క్అట్ అవుతుంది లేకపోతే అవ్వదు ఓకే సో ఆల్మోస్ట్ అవి కూడా మనకు పిఎన్జి లాగా అంటే ఇక్కడైతే మీరు చూడొచ్చు ఒక ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి మేబీ మనకు ఈ లెవెల్లో ఉండాలి మన యొక్క ఫోటోస్ లాగా ఉండేటి కూడా సో ఈ లెవెల్ వచ్చేసి మీకు ఇంకా ఫోటో కావాలంటే జూమ్ కావాలంటే జూమ్ పెంచుకొని మీకు ఎంత ఎందుకోవాలా అంత ఎందు పెట్టేసి సో ఇదే ఇమేజ్ను మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు లేదు బ్రో మేము మల్టీ ఇమేజెస్ ఇస్తామంటే మీ ఛాయిస్ మీ ఇష్టం సో ఈ లెవెల్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఇంకా నేను ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను కనుక సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ సెకండ్ వన్ అని ఇంకోటి సెలెక్ట్ చేశాను ఇలా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఈ లెవెల్ వచ్చేసి నేను ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డాక్ అని చేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ నడిస్తున్నాను సో ఈ రెండు ఇమేజ్లు ఇచ్చేసాక ఇప్పుడు లేరు మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక మ్యాగ్నెట్ గ్లాస్ ఇమేజ్ అనేది ఇస్తాను సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను అక్క నుంచి డౌన్లోడ్ వచ్చేసి సో ఈ యొక్క ఇమేజ్ని కూడా ఇలా మీరు ఒక లో అంటే ఆ యొక్క ఫోటో మీద పెట్టేసాను సో మన యొక్క ఫోటో ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి మన యొక్క ఫోటోనే ఇంకా హైలైట్ అవుతుంది ఇంకా చాలా బాగుంటుంది ఓకే సో ఈ లెవెల్లో వచ్చేసి నేను కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి టిక్ మార్క్తో నడుస్తున్నాను సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ కి వచ్చేసి ఇక్కడ లేనిమే టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హ్యాపీ బర్త్డే అనేది ఒక పిఎన్జి టెక్స్ అనేది ఇస్తాను సో ఈ యొక్క టెక్స్ లింక్ కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్గా నేను ఇక్కడ పెడుతున్నాను మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకొని సో ఇదే ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇస్తున్నాను సో ఇచ్చేసేసిన తర్వాత సో ఇప్పుడు మన యొక్క కి ఆల్మోస్ట్ ఆ యొక్క హ్యాపీ బర్త్డే టెక్స్ వచ్చేసింది సో ఇప్పుడు ఫైనల్ గా ప్లే చేద్దాం చూడగా తో మనకు ఆల్మోస్ట్ మన యొక్క ఇమేజ్ హ్యాపీ బర్త్ డే ఇంకా అన్ని వచ్చేసాం ఇంకేంటి గా మీకు నచ్చిన సాంగ్ ఏదైనా కావాలనుకుంటే సో ఇక్కడ మనకు ఆడియో ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి ఎందుకంటే నేను ఎటువంటి సాంగ్స్ సజెస్ట్ అయితే చేయలేను మనకు కోఆపరేటివ్ ఇష్యూస్ వస్తాయి గనక సో మీకు ఇష్టం వచ్చినట్టు అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకేంటి ఫైనల్ గా మనకి కావాల్సింది వీడియో మన గ్యాలరీ లెగ్స్ సేవాలి సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్షన్స్ ఉంది సెలప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లో హై హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయను ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ ఇంకా కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెగ్గా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియోలో ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇచ్చాను మాడే మీ అందరికి నచ్చిన కూడా నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నో